ఈసారి యెల్లో మీడియాకు గట్టి షాక్ తప్పేట్లు లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గుడ్డిగా కళ్ళు మూసుకుని ద్వేషం పెంచుకున్నందుకు ఫలితం అనుభవించక తప్పదని అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే, ఆ అసెంబ్లీ వేదికను గవర్నర్ అబ్దుల్ నజీర్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి యెల్లో మీడియాలో తప్పుడు వార్తలు వచ్చింది. అసెంబ్లీ జరిగిన ఒక ఘటనను, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ ఆరోపణలను యెల్లో మీడియా గుడ్డిగా క్యారీ చేసింది. ఇంతకీ పయ్యావుల చెప్పింది ఏమిటంటే, బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ జగన్ కోసం వెయిట్ చేశారట. గవర్నర్ను జగన్ తన కోసం వెయిట్ చేసేటట్లు చేయటం గవర్నర్ను అవమానించడమే అని నానాగోల చేశారు. జగన్ ప్రోటోకాల్ ఉల్లంఘించడమే కాకుండా సభా సాంప్రదాయాలను కూడా మంట కలిపారంటూ నోటికొచ్చినట్లు ఆరోపించారు. కేశవ ఆరోపణల ఆధారంగా యెల్లో మీడియా రెచ్చిపోయింది. బ్యానర్ కథనంగా జగన్కు వ్యతిరేకంగా పెద్ద వార్తను వండి వార్చేసింది. దాంతో అధికార పార్టీలో పాటు ప్రభుత్వం వార్తను చూసి ఆశ్చర్యపోయింది. కేశవ ఆరోపణలతో పాటు యెల్లో మీడియా కథనంపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వీడియో క్లిప్పింగ్ను ప్రదర్శించడం ద్వారా వాస్తవం ఏమిటో చెప్పారు. అందులో జగన్ కన్నా ముందే జగన్ అసెంబ్లీకి వచ్చినట్లు కనబడింది. గవర్నర్ను జగన్తో పాటు అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ మోషన్ రాజు స్వాగతం పలకడం, అందరూ కలిసి స్పీకర్ ఛాంబర్లోకి తీసుకెళ్లడం వీడియోలో స్పష్టంగా కనబడింది. వాస్తవాలు వీడియో సాక్ష్యంతో స్పష్టంగా బయటపడడంతో కేశవ్ ఏదేదో సమర్థించుకుంటున్నారు. కేశవ్ సంగతి సరే, మరి వార్తను అచ్చేసిన యెల్లో మీడియా ఏం చేస్తోంది? దీనిపైన చర్చ జరిగినప్పుడు కేశవ్తో పాటు యెల్లో మీడియా మీద కూడా ప్రివిలేజ్ కమిటీ మీటింగ్లో చర్చించాలని స్పీకర్ డిసైడ్ చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా జగన్పై తప్పుడు వార్తతో బురద చల్లుతున్న యెల్లో మీడియాను అసెంబ్లీ వదిలిపెట్టేట్లుగా లేదు చూస్తుంటే. ఇంతకుముందు టీడీపీ నేత పట్టాభి విషయంలో కూడా ఇలాగే తప్పుడు వార్త రాసి తర్వాత క్షమాపణ చెప్పుకున్న విషయం తెలిసిందే.